హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు టెక్ గ్రూప్ ఫ్యాక్ట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఏపీ సిఓఎస్, సో ఏపీ అవుట్సోర్సింగ్ జాబ్స్కి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే లేదు, ఇక్కడ టైం అయిపోయిందా ఎలా మరి అని. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మొదలు కాంటాక్ట్ చేయాల్సి వచ్చింది. సో ఎవరు టెన్షన్ పడకండి, నేను ముందుగా చెప్పడం ఏమంటే ఎవరైతే టెన్షన్ పడకండి. సో వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు, ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ బదులు కాంటాక్ట్ వచ్చిందని చాలామంది టెన్షన్ పడుతున్నారు. టైం అయిపోయిందా, మేము ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు మరి ఎలా అని. సో ఎవరైతే టెన్షన్ పడకండి, అందుకే నేను హడావిడిగా వీడియో అయితే చేస్తున్నాను మీకోసమే. సో ఇక్కడ వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. మనం కూడా ప్రొఫైల్ ఇది ఎవరు అప్లై చేసుకున్న రిజిస్ట్రేషన్ చూసుకుంటే అది యువనేస్తం రిజిస్ట్రేషన్ వచ్చింది. సో వాటినన్నింటికి చాలా కంప్లైంట్స్ అయితే పోయాయి, యువనేస్తం ఐడీస్ చూపిస్తున్నాయని. సో వాళ్ళంతా రెక్టిఫై చేసుకుంటుంటారు. సో నేను కూడా కంప్లైంట్ అయితే పెట్టాను ఇది యువనేస్తం ఐడీస్ అని. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇక్కడ లాగిన్ మీద ప్రశ్న, పేజ్ అండర్ కన్స్ట్రక్షన్ వస్తుంది. సో ఎవరు టెన్షన్ పడకండి, ఇది జస్ట్ వాళ్ళు అప్డేట్ చేస్తుంటుంటారు ఫ్రెండ్స్. ఇది తప్పకుండా మళ్ళీ రెక్టిఫై అయ్యి మీ ముందుకు వస్తుంది, అప్పటిదాకా ఎవరు టెన్షన్ పడకండి. డిసెంబర్ 15 వాళ్ళు డెడ్లైన్ అయితే పెట్టారు, డిసెంబర్ 15 వరకు. సో మీరు అప్లై చేసుకోవచ్చు, జనవరి 1 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ జాబ్ రిక్రూట్మెంట్ అనేది. సో డిసెంబర్ 15 డెడ్లైన్. సో డిసెంబర్ 15 వరకు ఎవరు అయితే టెన్షన్ పడకండి, ఈ అప్డేట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. సో ఈ జరగడం వల్ల కొంతసేపు హోల్డ్లో పెట్టచ్చు. సో దానికి క్యాండిడేట్స్ అందరూ టెన్షన్ అయితే పడుతున్నారు. సో ఎవరు టెన్షన్ పడకండి, అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్లో వెబ్సైట్ అనేది ఉంది. సో వెబ్సైట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటున్నాను, నోటిఫికేషన్ కానీ పీడిఎఫ్ ఫైల్స్ కానీ. వెబ్సైట్ని కూడా ఫాలో అవుతుండండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్లే ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలామంది, బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం లేదు. సో అందుకని నోటిఫికేషన్ అయితే చాలామందికి వెళ్ళడం లేదు. సో చేసుకున్నందువలన మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. ఇది నేను చెప్పాలనుకున్న విషయాలు ఏపీసీ వాయిస్ నుంచి. సో మరి ఇన్ని వివరాలతో మీ ముందుకు వస్తుంటున్నాను టెక్ గ్రూప్ ఫ్యాక్ట్ న్యూస్ ద్వారాతో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.